చందమామ కథ అదృష్టవంతుడు రచయిత్రి ద్విభాష్యం పుల్ల సరోజిని దుర్గాడ అనగా అనగా ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మడు ఉండేవాడు ఆయన ఇంటింటికి తిరిగి యాయవారం చేసి ఓ కుంచెడి బియ్యం తెచ్చేవాడు ప్రతిరోజును ఆ తెచ్చిన బియ్యంలో సరిగ్గా సోలెడి బియ్యం మాత్రం అత్యసరు వేసి భర్తకు అంతా పెట్టేస్తుండేది భార్య అది చూసి ఆ బ్రాహ్మడు అయ్యో అంతా నాకే పెట్టేశావు మరి నీకోనే అని అడిగేవాడు భార్యని నాకెందుకు నా రొట్టె పొయ్యిలోనే ఉంది అని ఆమె జవాబు చెబుతూ ఉండేది భోజనమైనా చేయకుండా బియ్యం అమ్మి డబ్బు మూట కడుతోంది తను పెళ్ళామని సంతోషించేవాడు ఆ భర్త భోజనం చేసి వెళ్ళగానే ఆ ఉన్న బియ్యం అన్నీ పిండి విసురుకొని పొయ్యిలో రొట్టె కాల్చుకుని హాయిగా తినేదా ఇల్లాలు ఈ సంగతి పాప ఆ బ్రాహ్మడికి ఏం తెలుసు ఓ రోజున ఈ బ్రాహ్మడు భోజనం చేసి వీధిలోకి వెళ్ళాడు ఆ ఇల్లాలు రొట్టె పొయ్యిలో కాల్చుకుంటూ ఉంది ఇంతలో చినుకులు వచ్చాయి ఆ చినుకుల్లో తడిసి బ్రాహ్మడి ఇంటికి వచ్చాడు కప్పుకున్న దుప్పటి తడిసిపోయింది కొంచెం చలి వేసింది చలి తగ్గేలా కాచుకుందామని పొయ్యి దగ్గరికి వచ్చి కాస్త నిప్పులు బయటికి లాగాడు వెంటనే ఒక పెద్ద ముక్క బయటపడింది అప్పుడు అర్థమైంది ఆ వెర్రి బ్రాహ్మడికి భార్య చేస్తున్న పని ఇంతట్లోకే ఆ ఇల్లాలు వచ్చి తన రహస్యం భర్త కనిపెట్టినందుకు చాలా కోపం తెచ్చుకుంది కసిరింది తిట్టింది ఇక అతనితో కాపురం చేయకూడదనుకుంది అలాంటి మొగుడు బ్రతకడం కూడా ఆమెకి ఇష్టం లేకపోయింది ఇలా ఉండగా ఆ ఊరు రాజుగారి అమ్మాయి కంఠంలో పెద్ద వ్రణం లేచింది ఎంతోమంది వైద్యులు వస్తున్నారు వెడుతున్నారు కానీ వ్రణం మాత్రం తగ్గలేదు వచ్చిన వైద్యుడు జబ్బున ఏం చేయకుండా వెడితే తలనరికి కోటగుమ్మానికి కట్టిస్తానని తగ్గిస్తే అర్ధరాజ్యం ఇస్తానని రాజుగారు చాటించారు ఈ సంగతి బ్రాహ్మడి పెళ్ళం వింది ఏదో వంక పెట్టి రాజుగారింటికి తన భర్తను తోసేసి వైద్యం చేయమంటే చాలు చచ్చిపోవడానికి మంచి మార్గం అని ఆలోచించి తన భర్త గట్టి వైద్యుడని తప్పకుండా వ్యాధి కుదర్చగలడని కానీ తాను వెళ్ళమంటే వెళ్ళడం లేదని రాజుగారికి తెలియజేసింది రాజుగారు భటుల్ని పంపి బలవంతాన్ని తీసుకువెళ్లారు బ్రాహ్మణ్ణి రాజుగారమ్మాయి ఓ గదిలో ఉంది మూలుగుతూ బాధపడుతూ ఉంది ఈ బ్రాహ్మడు గదిలోకి వెళ్ళి రాజుగారమ్మాయిని చూశాడు ఏం చెయ్యాలో పాల్పోలేదు ఆ అమ్మాయి పడుకున్న మంచం పక్కగా ఓ కుర్చీ ఉంది దానిలో కూర్చున్నాడు తనకు చావు తప్పదని నిశ్చయించుకున్నాడు ఆ గది తలుపు చేరవేశాడు తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఇలా పాడడం మొదలుపెట్టాడు చిటపట చినుకులు రానేలా పై మీద దుప్పటి తడవనేలా పొయ్యిలో నిప్పులు తీయనేలా నాకింత కర్మం రానేలా ఆ పాట విని రాజుగారు అమ్మాయి అని అతని వైపు చూసింది అతను అలా రెండు మూడు సార్లు ఆ పాట పాడి ఏడవడం మొదలుపెట్టాడు వైద్యం చేయడానికి వచ్చి ఈ పాటలేమిటి ఈ ఏడుపు ఏమిటి అని అనుకుంటూ పకాలనే నవ్వింది అలా నవ్వి ఎన్నాళ్ళయిందో గట్టిగా నవ్వగానే కంఠంలోని వ్రణం కాస్త ఒక్క మాటుగా చితికిపోయి ఆ చెడు పదార్థం అంతా బయటకు వచ్చేసింది అతి ఆనందంతో అమ్మా నాన్న అని పిలవడం మొదలుపెట్టింది ఆ పిలుపు విని రాజుగారు రాణిగారు పరిగెత్తుకుంటూ వచ్చారు కూతుర్ని చూసి ఆశ్చర్యపోయారు ఎవ్వరూ తగ్గించలేని ఆ వ్రణాన్ని తగ్గించినందుకు ఆ బ్రాహ్మణ్ణి చాలా మెచ్చుకుని అందలం మీద ఊరేగించి అర్ధరాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేశారు బ్రాహ్మడి పెళ్ళం రాణి అయింది సిగ్గు తెచ్చుకుంది భర్తను చాలా గౌరవంగా చూసేది ఇంతకీ రాజ్యం రావడానికి రొట్టె కారణమని ఆవిడ పాట కారణమని ఆయన అప్పుడప్పుడు వాదించుకుంటూ హాయిగా రాజ్యం చేస్తున్నారు అదృష్టం ఉంటే ఎంతసేపు స్వస్తి